అన్నమయ్య జిల్లా రాజపేట పట్టణంలో నడిబొడ్డున పోలీస్ స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి మృతదేహం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తెల్లవారుజామున సురేష్ అనే మున్సిపల్ పారిశుద్ధ కార్మికుడు చెత్తను ఊడుస్తూ మృతదేహాన్ని చూసి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాడు. దీంతో ఆ సమయంలో ఉన్న కానిస్టేబుల్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించి తనపై అధికారులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి సమాచారాన్ని సేకరించి మృతదేహం మైదుకూరుకు అందిన అంకాల్ రెడ్డిగా గుర్తించారు. కేసు దర్యాప్తునకు తదుపరి చర్యలు చేపట్టారు. అత్యంత ప్రశాంతమైన వాతావరణానికి నిలమైన రాజంపేట పట్టణంలో ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలకు తావివ్వడంతో పోలీసులపైన ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ఉదాహరణకు గతంలో ఇక్కడ పనిచేసినటువంటి సీఏల దగ్గర నుండి ప్రస్తుతం ఉన్న సీఏ వరకు ప్రజల దగ్గర నుండి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు అత్యధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిందే. అయితే నామాత్ర కెమెరాలను మాత్రం ఏర్పాటు చేసి మిగిలిన డబ్బులు ఏమైపోయాయని విస్మయానికి ప్రజలు గురి చేస్తున్నారు. ఇంత పెద్ద సంఘటనకు ఉలిగిపడ్డ రాజపేట ప్రజల్లో ఆ కేసును ఛేదించేందుకు పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ దొరకడం లేదు అనే విషయానికి కెమెరాలకు వసూలు చేసిన డబ్బులు ఏమైపోయారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అంకల్ రెడ్డి మృతదేహంపై రాజంపేట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడికి వెళ్ళిన కాగితాలు లాగదామని ఆ కాగితాలు లాగలేకుండా గంభీరంగా నీళ్ళకపోయినట్టు ఒకటింది ఏం నవ్వుపడింది అని చెప్పి లైట్ వేసి ఇతనికి ఇచ్చిన చూడుకోవాలి. ఇతను పోయి ఆడ పోయి చూసేస్తే నా మనిషిగా అన్నాడు. తగల కాకు నేరుగా టెన్షన్కి పోతా ఉన్నా అని చెప్పి నేరుగా టెన్షన్కి పోయి సార్ కానిస్టేబుల్ నిద్రపోతాడు, సార్ ఇక్కడికి రాను, సార్ అక్కడ ఎవరో మనిషి చనిపోయినట్టు అని పిలుచుకొని వచ్చాను. పిలుచుకొని చూసాను. అప్పటికి చనిపోయినాడా? అప్పటికి చనిపోయి నేలకపోయినాడు సార్. అంటే